నవంబర్ 2 అత్యుత్తమమైనది మాత్రమే. దానియలు 1:3-4 వచనాలు. రాజు అశ్వనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికిలాగు ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజ నగరునందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పు. జర్మన్ మార్మికుడు ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ రచయిత అయిన థామస్ కెంపిస్ ఇలా అన్నాడు, సాతాను ఇదివరకే తన వారైపోయిన అవిశ్వాసులను పాపులను శోధించడు. సాతాను దేవునికి చెందినవి మాత్రమే కోరుకుంటాడు. దేవునికి చెందిన అత్యుత్తమమైనవి కోరుకుంటాడు. రాజైన నెబుకద్నెజరు దేవుని ప్రజల మొదటి గుంపును తరలించి తీసుకుపోవడానికి వచ్చినప్పుడు అతడు ఎవరు పడితే వారిని తీసుకెళ్లడానికి సుముఖంగా లేడు. అతడు నపుంసకుల అధిపతియగు అశ్వనజుకు కేవలం రాజవంశంలో జన్మించిన వారు సౌందర్యవంతులు జ్ఞానవంతులు అయిన వారిని మాత్రమే తీసుకుని రమ్మని ఆదేశించాడు. అతడు కాపరులైన స్థానిక బాలురులను వద్దనుకున్నాడు. అతడు మేలిమి పంటను కోరుకున్నాడు. దేవునికి చెందిన అత్యుత్తమమైన వారిని తీసుకుని వారిని తన సేవకులుగా చేసుకోవాలనుకున్నాడు. ఒక వ్యక్తి దేవుడు చేయగల అత్యుత్తమ వ్యక్తిగా ఉండాలని ఎంత దృఢనిశ్చయంతో ఉంటే అంత ఎక్కువగా ఆ వ్యక్తి సాతాను సునిశ్చిత దాడులు చేస్తాడని ఊహించాలి, సిద్ధపడాలి. మనం తప్పక అనుదిన దైవ ధ్యాన సమయం కలిగి ఉండాలని నిర్ణయించుకోగానే సాతాను మన దారిలో సాధ్యమైనన్ని అడ్డంకులు పెట్టడం ఖాయం. మనం జీవితకాల క్రైస్తవ సేవకై దేవుని పిలుపును అనుసరించడానికి ఎంచుకోగానే ఈ పని చేయకపోవడానికి గల అన్ని కారణాలు బయల్పడేలా చేస్తాడు సాతాను. మీరు దేవుణ్ణి సేవించాలని కృత నిశ్చయంతో ఉన్నారా? అయితే సాతాను దాడులకు ఆశ్చర్యపోకండి. అందుకు బదులు అపవాది అగ్నిబాణములను ఆర్పగలిగే విశ్వాస కవచాన్ని అందుకోండి. Ephesians 6:16. సాతానుడు మిమ్మల్ని దేవుని అత్యుత్తమమైన వారిలో ఒకరిగా పరిగణించినందుకు ఆనందించండి. కానీ వాడు మీపై గురి పెట్టినప్పుడు మీ విషయం దేవుడు చూసుకుంటాడని నమ్మండి. సాతాను మామూలు వారిపై గురి పెట్టడు. వాడికి శ్రేష్టమైన వారు కావాలి. దేవుడు మిమ్మును దీవించునుగాక.